ధనుస్సు రాశి. మూల నక్షత్రం నాలుగు పాదాలు, పూర్వాషాఢ నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ రాశి వారికి చెందుతాయి. ఈ రాశిలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. లగ్నంలో రవి బుధ కుజులు, తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, పంచమంలో గురువు, దశమంలో కేతువు ఈ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి. ఈ సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ నెలంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఆరోగ్య లబ్ధి ఉంది కాబట్టి హ్యాపీగా ఉండవచ్చు ఈ విషయంలో. అలాగే ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో సహకారం బాగా ఉంటుంది. వీరితో విందు వినోదాల్లో పాల్గొంటారు. వీరితో సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ధనాదాయం చాలా బాగుంటుంది. మీకు రావాల్సిన ధనం అంతా సకాలంలో అందుతుంది. మార్కెటింగ్ జాబ్ చేసే వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. షేర్ మార్కెటింగ్ వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి, లాభాలు బాగా వస్తాయి. సోదర వర్గం నుంచి సహాయ సహకారాలు బాగా ఉన్నాయి. వారితో వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అయ్యే దిశగా పరిస్థితులు ఉన్నాయి. అలాగే సోదరులతో ఆస్తి పంపకాల విషయం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఈ విషయంలో మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని స్టెప్ ముందుకేస్తే అనుకూల పరిస్థితులు, లాభాలు పొందుతారు. సోదరులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంది. సినీ రంగం వారికి కూడా ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంది. అలాగే రాజకీయ రంగం వారికి కూడా ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత పదవులు ఆశించే వారికి, మంత్రి పదవులు ఆశించే వారికి ఈ నెల చాలా అనుకూలం. విద్యార్థులకు మంచి పరిస్థితులు లేవు, అనుకూలంగా లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని శ్రద్ధగా డిసిప్లిన్గా చదువుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆస్తులు కొనుగోలు విషయంలో అనుకూల పరిస్థితులు లేవు. అలాగే స్థిరాస్తులు అమ్మకం విషయంలో కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనే విషయంలో కూడా మీకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. తల్లితోనూ మేనమామతోనూ విభేదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి తల్లిగారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడతో వివాదాలకు వెళ్లకుండా ఉంటే బెటర్. మేనమామకి ఈ నెలంతా దూరంగా ఉండండి, విభేదాల్లో చిక్కుకోకుండా ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. యువతి యువకులు ప్రేమ విషయంలో ముందు స్టెప్ వేయండి, మీకు మంచి అనుకూల ఫలితాలు పొందుతారు. సంతానం విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంది. సంతానం అభివృద్ధి చెందుతుంది. సంతానం ద్వారా మంచి శుభవార్తలు వింటారు. సంతానంతో విందు వినోదాల్లో సరదాగా గడుపుతారు. సంతానం లేని వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంతానం కలిగే అవకాశం ఉంది. వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగా ఉంది. కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిని లాయర్ ద్వారా మీరు ముందు స్టెప్ వేయండి, వెంటనే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రువులపై ఘన విజయం సాధిస్తారు. కాబట్టి శత్రువులతో విభేదాలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకోండి, మీకు సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీరు ఈ నెలంతా సరదాగా విందు వినోదాల్లో పాల్గొంటారు, హ్యాపీగా గడుపుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారికి అనుకూలంగా ఉంది. కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు చేయటం చాలా మంచిది. కొత్త భాగస్వామిని ఎన్నుకొని వ్యాపారం చేయటం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. పిత్రార్జితం మీకు సంక్రమించే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తండ్రి గారితో సఖ్యతగా ఉండి మీకు రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే చక్కగా తీసుకోవడానికి మంచి అవకాశం. తాత ముత్తాతల నుంచి, తండ్రి నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా కనబడుతుంది. దాన ధర్మాలు కూడా ఈ నెలలో చేసే అవకాశం బాగుంది. వృత్తి వ్యాపారాలు ఏమీ బాగాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా లేదు. కాబట్టి ఈ నెల వాయిదా వేయటం చాలా మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితి ఇంటర్వ్యూలకి వెళ్ళవలసి వస్తే వినాయకుడిని ప్రార్థించి
ఆ వినాయకుడికి అష్టోత్తరం చేసి బుధవారం రోజున వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి అవి భక్తులకు పంచి వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్ళటం మీకు కొంత మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా లేదు, వ్యాపారాలు కూడా అంత లాభసాటిగా లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ ద్వారా మీకు నష్టం జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఈ నెలంతా మీరు ఫ్రెండ్స్తో అంటీ ముట్టినట్టుగా దూరంగా ఉండటం చాలా మంచిది. ఫారెన్ ఛాన్స్ చాలా బాగుంది, విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు వచ్చే అవకాశం చాలా బాగుంది, కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి, వెంటనే సఫలీకృతులు అవుతారు. అలాగే విదేశీ యానం చేసే వాళ్ళకు కూడా, సరదాగా తిరిగే వాళ్ళకు కూడా మంచి అనుకూలంగా ఉంది. విదేశాలతో వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలంగా ఉంది, విదేశీ వ్యాపారానికి సంబంధించిన లైసెన్సులు పొందే అవకాశం బాగా ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు పొందే వాళ్ళకు కూడా ప్రయత్నం చేయండి, మంచి అవకాశం ఉంది, మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈ రాశివారు మరింత మంచి ఫలితాలు పొందుట కొరకు ఖడ్గమాల దుర్గా అష్టోత్తరం పారాయణం చేయటం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుతారు.